నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో జులై 10 నుండి సెప్టెంబర్ 10 వరకు 60 రోజుల పార్లమెంటు స్థాయిలో పల్లె పల్లెన జరుగు బహుజన తిరుగుబాటు యాత్ర కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గడ్డా విజయ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు తిరుగుబాటు యాత్ర ద్వారా బహుజనులందరినీ సంఘటితం చేస్తూ 60 రోజులు జరిగే యాత్ర అనంతరం సెప్టెంబర్లో 100,000 మంది బహుజనులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని గాని రాష్ట్రంలోని గాని ఇప్పుడున్న పార్టీలన్నీ అగ్రకులాలకు చెందిన మనువాద పార్టీలని, ఈ పార్టీల జెండాలు వేరైనా వారి ఎజెండా మాత్రం ఒక్కటేనని, ఈ పార్టీ 15% ఉన్న అగ్రకులాలకు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో కవులు కళాకారుల చేత ఆటపాట కార్యక్రమం నిర్వహించి పల్లె పల్లెన ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంని తీసుకొస్తే ఇవాళ తెలంగాణలో కళాకారులకు ఇక్కడ కూడా సముచిత న్యాయం జరగలేదు. మరి ఆ దొర అనుకున్న వాళ్లకు 550 మాత్రం జాబులు ఇవ్వడం జరిగింది. బయట ఇంకా కళాకారులు, మరి తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన కళాకారులు బయట కూలి పని చేసుకొని బతుకుతా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మరి ఎక్కడ ఉంది జీవనోపృతి? కాబట్టి మరి తెలంగాణ కోసం వేల సభలలో పాటలు పాడిన కళాకారులకు నెలకు 40,000 రూపాయలు జీవనోపాధి కింద కేటాయించాలని బిఎంపి పార్టీ ఆధ్వర్యంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా తెలంగాణ రాడు 3,00,000 కోట్ల మిగులు పరిచయతో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతులు పెడితే ఇవాళ 5,00,000 కోట్ల అప్పులోకి తీసుకుపోయిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. మరి రైతు బంధు ఎవరి కోసం, దళిత బంధు ఎవరి కోసం ఈ స్కీములన్నీ ఎలక్షన్ ముందర పెట్టి డ్రామాలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మెయిన్ గా 85% ఉన్న బహుజనులకు మాత్రము ఏం ఈ సమాజంలో విలువలు లేదు, గౌరవం లేదు. మరి ఈ పథకాల పేరుతోటి మోసం చేసే, అనుక్షణం మోసం చేసే తప్ప ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు లేవని కోరుకుంటూ అందరికీ జై భీం, జై.